ఏమాత్రం మీ మీద దౌర్జన్యం జరిగినా ఇవాళ మీకు అండగా నిలవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఇవాళ కనుక మనం గొంతెత్తి ఏదైతే అన్యాయం రాష్ట్రంలో జరుగుతుందో ఒకటిగా చూసినట్లయితే ఒక ధ్వంస ధోరణితోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజా వేదికని కూలగొట్టిన నాటి దగ్గర నుండి నేటి వరకు కూడా కేవలం మనం ఈ పడగొట్టాలు చూస్తున్నాం, కానీ ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అభివృద్ధి కానీ లేదు. మన పెట్టెలకు అయితే ఇప్పుడు ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకోలేనటువంటి నేపథ్యం. ఇండస్ట్రీలు వస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా పునాదిరాయి పడినటువంటి దాఖలాలు అయితే లేవు. కనుక అభివృద్ధిపై సీతకన్ను వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని మీద గొంతెత్తి ప్రజల వద్దకు వెళ్తూ ఈ ఛార్జ్షీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, ప్రజల్ని కూడా సహకరించమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థి. దౌర్జన్యం చేసిన మిమ్మల్ని నమ్మాలా, అభివృద్ధిని ప్రజలకు అందివ్వని మిమ్మల్ని నమ్మాలా? ఇవాళ రోడ్ల పరిస్థితి ఏమిటండి? ఇవాళ మన బిడ్డల భవిష్యత్తు ఏమిటి? కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా మన బిడ్డలకి రాష్ట్రంలో లేవు. వాళ్ళు వలసిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనపడుతుంది. అంటే ఎవరిని నమ్మండి? ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమాలన్నా సరే మీరు ఒకసారి తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ధనంతో, వారు ఇచ్చేటువంటి సహకారంతో ఇవాళ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలన్నా జరుగుతుంది. నిన్న మనం చూసుకున్నట్లే చూసినా కూడా 10,421 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే వాటాగా ఇవ్వాల్సిందో దాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఎన్ని అన్ని విధాలా కూడా ఇవాళ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి బీజేపీని నమ్మక ఇక ఎవరిని నమ్ముతారో వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, సుప్రీంకోర్టుకు అవినాష్ రెడ్డి గారు వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము దీనిలో చొరవ తీసుకునేటువంటి అవకాశం లేదు, మీరు మళ్ళీ కింద కోర్టుకి వెళ్ళండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. కనుక ఇప్పుడు ఆదేశానుసారంగా వాళ్ళు వ్యవహరించవలసిందే. సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. వారు చేసేటువంటి పనులు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు.